గ్రేటర్ హైదరాబాద్ లో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు తొలిదశ పూర్తయింది. జీహెచ్ఎంసీ పెట్టుకున్న టార్గెట్ ను అనుకున్న టైం లోపల పూర్తి చేసింది. మొదటి దశలో భాగంగా నగరంలోని ప్రధాన రహదారులపై ఉన్న సుమారు 4000కు పైగా ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు. మరోవైపు ఆక్రమణల తొలగింపులో సక్సెస్ అయిన అధికారులను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఫుట్పాత్ ఆక్రమణల విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జీహెచ్ఎంసీ ఈసారి ఎన్ఫోర్స్మెంట్ అధికారులను రంగంలోకి దింపి ఆక్రమణలను నేలమట్టం చేసింది. మొత్తం 3 రోజుల పాటు జరిగిన ఈ స్పెషల్ డ్రైవ్ లో 6 టీంలు పక్కా ప్లాన్ తో గుర్తించిన 48 ప్రాంతాల్లో ఫుట్పాత్లపై ఉన్న మొత్తం 4130 ఆక్రమణలను తొలగించారు. జీహెచ్ఎంసీ దూకుడు చూసిన కొందరు ఆక్రమణదారులు స్వచ్ఛందంగా వారే ఆక్రమణలు తొలగించుకున్నారు. దీంతో టార్గెట్ కు మించి 4680 ఆక్రమణల తొలగింపు జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఆక్రమించుకున్న ఫుట్పాత్లను తొలగించడం అంత సులువైన పని కాదు. కొంతమంది గ్రేటర్ సిబ్బందికి అడ్డు తగిలారు. అయినా ఎవరిని లెక్క చేయకుండా ఆక్రమణల తొలగింపు కొనసాగింది. ఇక నుంచి వారంలో ఒకరోజు ఫుట్పాత్లపై ఆక్రమణలను తొలగిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. అయితే స్ట్రీట్ వెండర్స్ పాలసీ ప్రకారం పేదలకు అన్యాయం జరగకుండా ఆక్రమణల తొలగింపు ఉంటుందని చెప్పారు. 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఫుట్పాత్ లేదు, అది కూడా ఉండాల్సినంత విడుదల లేకుండా కొంచెం వివిధ రకాలైనటువంటి విడుదలతో ఫుట్పాత్ ఉంది. ఎంక్రోచ్మెంట్ దాదాపుగా ఎక్కువ శాతం ఎంక్రోచ్మెంట్ అయింది. అంటే పర్మనెంట్ గా వాళ్ళకి షాప్ ఉండి కూడా అత్యాశతో మరికొంత పబ్లిక్ జాగాను ఐడెంటిఫై చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళను యాక్షన్ తీసుకోవాలని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి గత 3 రోజుల నుంచి దాదాపు 4133 అక్రమ కట్టడాలను తొలగించాలనే లక్ష్యంతో 6 బృందాలను ఏర్పాటు చేసి వీటన్నింటిని కూడా తొలగించడం జరిగింది. హైదరాబాద్ ను విశ్వనగరం చేసే క్రమంలో భాగంగా పాదచారులకు నడిచే హక్కు కల్పించేందుకు ఫుట్పాత్ ఆక్రమణలను జీహెచ్ఎంసీ తొలగిస్తోందని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఫుట్పాత్లను ఆక్రమించి పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, నాళాలపై ఉన్న 28000 ఆక్రమణల తొలగింపుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నామని మేయర్ తెలిపారు. 7659 ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో జీహెచ్ఎంసీ అధికారులు మరి విద్యార్థుల దగ్గరికి వెళ్లి ప్లాస్టిక్ నిషేధం ఎందుకు నిషేధించాల్సిన అవసరం ఉందన్న దాని మీద కాలనీలో కూడా వాళ్ళు విద్యార్థులు తిరిగి చెప్తే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా చైతన్య సదస్సులు కూడా నిర్వహించబోతున్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లు పూర్తిగా నిషేధించి వారి స్థానంలో క్లాత్ జూట్ బ్యాగులను ఉపయోగించేలా ప్రచారం చేసి వాళ్ళని కూడా చైతన్య పరచాలని చెప్పి జీహెచ్ఎంసీ అధికారగణం మరి నిర్ణయించడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో 3 రోజుల పాటు సాగిన ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు నేషనల్ రికార్డ్ అని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ తెలిపారు. రైట్ టు వాక్ నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ లోని సిటిజన్స్ అందరికీ కూడా నడిచే హక్కు రైట్ టు వాక్ అనే నినాదంతో ఈ డ్రైవ్ చేపట్టడం జరిగింది. 2340 ఎంకరేజ్మెంట్స్ మేము క్లియర్ చేయడం జరిగింది. మొదటి రోజు 1024, రెండో రోజు 1371. ఈ రెండు కూడా నేషనల్ రికార్డ్స్. ఫస్ట్ డే మేము చేసిన రికార్డు, సెకండ్ డే మా టీం అంతా కూడా విరగొట్టడం జరిగింది. ఆక్రమించుకున్న వాళ్ళు, ఎంకరేజ్మెంట్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఒక 500 మంది వాళ్ళంతటా వాళ్ళే తీసేయడము, డిమాలిష్ చేసేసుకోవడం, ఇంకో చేసి సారీ సార్ తప్పైపోయింది, మేము ఇంకోసారి చేయమని చెప్పి మాతో మాట్లాడడం జరుగుతుంది చాలా చోట్ల. దిస్ ఇస్ అ వెరీ గుడ్ దిస్ థింగ్. అంటే సిటిజన్స్ లో కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది. ఇన్ని రోజులు కూడా ఎవరు అడగలేదని పక్కవాడు చేస్తున్నారన్న ఉద్దేశంతో నడిపిస్తుంది తప్ప ఆల్ సిటిజన్స్ ఆర్ బేసికలీ గుడ్ అనే నిదానంతో వెళ్తున్నాం. ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపుపై నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొదటి దశలో 48 ప్రాంతాలను టార్గెట్ గా పెట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు 2వ దశలో ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టింది.